వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు దుర్గానగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా వీధుల్లో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్న మహిళా పరిస్థితి గమనించిన స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ వడివేలు, కెనరా బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ స్థానికులు అమ్మఒడికి సమాచారం ఇవ్వగా, వెంటనే అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు, టెస్లా ప్రకాష్, హుసేన్, మధు ఆచారి, కోమల, అమ్ములు, విజయ్ కుమార్ అమ్మఒడికి తీసుకొచ్చారు. అమ్మఒడి సేవలను స్థానికులు అభినందించారు. అసలు పేరు మహాలక్ష్మి. అసలు పేరు మహాలక్ష్మి. సొంత ఊరే అది మీద? ధనలక్ష్మి. ఈడే ఉంటాము. ఈ ఊరే? ఈ ఊరేనా మీద? కర్ణాటక నుంచి వచ్చినాము. ఈ ఊర్లో ఉంటాము. మీ కొడుకు మీ మొగుడు అంతా అంత వదిలేసి పోయేసినా నిన్న? లేదు, అబ్బాయి ఉండారు. వాళ్ళ అత్తగారు ఇంత డెలివరీ అయిందినే. నన్ను తెలుసు. అదే తెలియదండి నాకు. చంద్రబాబు నాయుడు ఉండాలి వాళ్ళ తమ్ముడు. అవునా? నేను వెంటనే కాదు. నిజంగా తమ్ముడు ఆ మీసాలంతా చూడు, మా వైట్ ఉన్నట్టు చూడు. నన్ను వదిలే. వాళ్ళ అత్తగారు అంటే డెలివరీ అయి ఉండారు. ఇద్దాం ఆడే ఇద్దా ఉంచుడు కారే. రామ్ భయ ఉండారా? వాళ్ళ అల్లుడా మా కొడుకు. అవునా? అంగే వర్రాం తేడి. వీధిలో తిరుగుతా ఉంది. ఆమెకి ఒక అనాథ. ఆమెకు అన్నం పెట్టేవాడు ఎవరు లేరు. మేము దానికి ఆమెకి రక్షణ కోసము అమ్మ ఒడి వాడిని అప్రోచ్ అయినాము. అమ్మఒడి నిర్వాహకుడు వచ్చి ఈరోజు తీసుకెళ్తున్నారు. చాలా సంతోషం. కృతజ్ఞతలు. నేను కెనరా బ్యాంక్ మేనేజరు. మా పక్కిళ్ళే ఓ 15 రోజులుగా ఆమె ఇక్కడ ఉంది. మాకు చేతనైనంత మట్టుకు ఆమె సాయం చేసినాము. ఫుడ్ వరకే. ఏమి ఇబ్బంది ఏమి పెట్టలేదు. కాకపోతే ఆమెకు చూసుకునే దానికి ఎవరన్నా ఉంటే బాగుండేది అనేసి వాన వచ్చింది. ఎండకు వానకు తడుస్తూ ఉంది. మీరు రావడం చాలా సంతోషం. అమ్మఒడి వాళ్ళు రావడం చాలా సంతోషం. ఆమె కొంచెం శ్రద్ధ తీసుకోండి. మీరు ఆమె కొంచెం టేక్ కేర్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.